శుభోదయం ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం సుస్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యెషయా ప్రవచన గ్రంథము 63వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, దేవునికి మనకి ఉన్న మధ్యలోని సంబంధం, దేవునికి భక్తునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? నేను మీకు యజమానుడిని, మీరు నాకు దాసులు మాత్రమే అని బోధించే మతాలున్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తనకు మనల్ని పిల్లలుగా చేసుకున్నాడు. కుమారులు కుమార్తెలు అనే పదాన్ని ఆయన ఉపయోగించాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మనలను కన్నాడు. ఆయన విలువైన రక్తము చేత మనలను కొన్నాడు. మనలను కన్న తండ్రి, మనలను కొన్న తండ్రి, ఆయన రక్తము చేత విమోచింపబడిన వారందరూ ఆయన పిల్లలే. ఈ సత్యాన్ని మర్చిపోకండి. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఏ విధంగా శ్రద్ధ చూపుతారో అదే విధంగా శ్రద్ధ కలిగిన దేవుడు మనం ఆరాధించే ప్రభు. పిల్లలు తప్పు చేసినప్పుడు పోనిలే అని ఊరుకుంటారు తల్లిదండ్రులు. కానీ వారిని సరి అయిన దారిలో పెట్టాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా వారి తప్పు వారికి అర్థమయ్యేలా చెప్పి అవసరమైతే దండిస్తారు. తల్లిదండ్రులు పిల్లల్ని దండించేదెందుకు? వారి మీద కక్షా క్రోధమా? కానే కాదు కదా, వారి మీద ప్రేమ ఉన్నది గనుకనే కదా పిల్లల్ని గర్జిస్తారు తల్లిదండ్రులు. అదే విధముగా దేవుడు తన పిల్లల పట్ల వ్యవహరిస్తూ ఉన్నాడు. కొడుకులపై కుమారులపై జాలి పడినట్లుగా ఆయన జాలి పడుతున్నాడు. తల్లిదండ్రులు పిల్లలను శిక్షించినట్లు దేవుడు పలుమార్లు మనల్ని శిక్షిస్తాడు. దేవుని యొక్క శిక్షలను భరించినప్పుడు అది చాలా వేదన కలిగిస్తుంది. ఆ గాయము మనల్ని వేధిస్తూ ఉంది. ఆయన ద్వారా గాయపడిన ప్రతి సందర్భంలో పొందే ఆ వేదనాభరితమైన పరిస్థితులలో నీవు మాత్రమే బాధపడడం లేదు అనే సత్యాన్ని నువ్వు గ్రహిస్తే నీకు దేవుని మీద మరింత ప్రేమ కలుగుతుందే తప్ప నీవు దేవుని మీద సనగనే సనగవు. ప్రియమిత్రులారా, నిన్ను సరిచేయాలని ఆ ప్రేమగల దేవుడు నిన్ను గర్జించినప్పుడు, కొట్టినప్పుడు, నీకు బాధ కలిగించినప్పుడు, ఆ బాధలో నీవు మాత్రమే బాధపడుతున్నావు అనుకుంటున్నావు? ఒక వాస్తవాన్ని నీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియమిత్రమా. నీ యావత్ బాధలో ఆయన కూడా బాధపడుతున్నాడు. ఈ ఎంత అద్భుతమైన సత్యము! ప్రభు నిన్ను బాధపరిచి ఆయన ఆనందిస్తున్నాడు అనుకుంటున్నావా? కానే కాదు, నిన్ను సరిచేయడానికి బాధ పెట్టినా ఆ బాధలో ఆయన కూడా పాలు పంచుకుంటూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన ప్రేమ, ఎంత ఉన్నతమైన వాత్సల్యత! అవును ప్రియమిత్రులారా, ఈ 9వ వచనము కింద భాగంలో ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచిస్తున్నాడు. ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చెను. ఎంత చక్కని మాట! ప్రేమ నీ మీద చూపెడుతున్నాడు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న గాయాన్ని, దుఃఖాన్ని బట్టి దేవుని మీద సనగొద్దు మిత్రమా. దేవుని ప్రేమను తలపోసుకుని నీ బాధలో బాధనొందుతున్న దేవుణ్ణి స్తుతించు, ఆరాధించు. ఆయన సన్నిధి దూత నిన్ను రక్షిస్తుంది. నీ శ్రమలన్నిటి నుంచి నిన్ను విడిపించి తన కౌగిటిలో నిన్ను హత్తుకుంటాడు. తన రూపులోనికి నిన్ను మార్చుకుంటాడు. అట్టి గొప్ప భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా
అనుగ్రహించునుగాక. ఆమేన్.